ఓకేనా? మీడియా మిత్రులందరికీ నమస్కారం. మీ ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు నేను జగన్మోహన్ రెడ్డి గారు అన్కండిషనల్ గా ఆయన పాలసీస్ నచ్చి, ఆయన సిద్ధాంతాలు నచ్చి, తెలుగు వైఎస్ఆర్ సిపి పార్టీ యొక్క సిద్ధాంతాలు నచ్చి వాళ్ళు పేద ప్రజలకు చేస్తున్నటువంటి ఏదైతే డైరెక్ట్గా బెనిఫిట్స్ అన్నీ కూడా స్కీమ్స్ అన్నీ కూడా వాళ్ళ అకౌంట్స్లో 2.5 లక్షల రూపాయలు, ఇప్పటికీ పేద ప్రజానీకానికి 2.5 లక్షల కోట్ల రూపాయలు పేద ప్రజానీకానికి డైరెక్ట్గా పంచినటువంటి మహానేత, మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ప్రేమతో ఆహ్వానించారు. మా నియోజకవర్గంలో ఉన్న ప్రజలు కూడా మొత్తం ఎవరైతే వైఎస్ఆర్ కార్యకర్తలు అంతా ఉన్నారో యునానిమస్గా నా కోసం, అంటే నేను పార్టీలోకి రావాలి, మీరు ప్రజలకు సేవ చేయాలి, 30 సంవత్సరాల నుంచి తిరువూరు నియోజకవర్గంలో మీరు కాపురం ఉంటున్నారు, అక్కడ స్థానికులు, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సేవ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని 2వసారి ముఖ్యమంత్రి చేయడానికి మీరు ఉపయోగపడాలి అని చెప్పి నన్ను ప్రేమగా ఆహ్వానించారు. గతంలో తెలుగుదేశం పార్టీతో 30 సంవత్సరాల నన్ను అనుబంధం. ఎన్టీ రామారావు, స్వర్గీయ ఎన్టీ రామారావు గారు నన్ను విద్యార్థి నాయకుడిగా ఉన్న అప్పటి నుంచి కూడా నాకు పరిచయం. ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకుంటూ ఆయనతోటి అనుబంధంగా ఉండి ఆయన నన్ను 29 సంవత్సరాలకే ఎమ్మెల్యేగా, ఆ రోజు ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు కోనేరు రంగారావు గారి మీద నన్ను నిలబెట్టారు, విజయం సాధించాను. తర్వాత ఆయన గారి మీదనే మళ్ళీ 19లో మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచాను. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గాలిలో, ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర సందర్భంగా రాష్ట్రం మొత్తం కూడా వన్ సైడ్గా రాజశేఖర రెడ్డి గారికి బ్రహ్మరథం పెట్టారు. ఆ రోజు నేను ఓడిపోయాను. ఆ తర్వాత నెక్స్ట్ 265 ఓట్లతో 2వసారి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా అప్పుడు నేను ఓడిపోవటం, 265 ఓట్లు స్వల్ప తేడాతో ఓడిపోయాను. తర్వాత మళ్ళీ మరి 14లో కూడా నేను ఓడిపోవటం జరిగింది. వరుసలో 3 సార్లు ఓటమి చెందాను. అయినా కానీ నేను మరి తర్వాత నేను మంచి ఉచ్చ దశలో మేమిద్దరం ఎందుకు ఓడిపోతున్నాం, ఈ ప్రజలకు సేవ చేస్తున్నాం కదా, పేద ప్రజలు అంతా మన బంధువులు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, పేద ప్రజలందరికీ అందరూ నేను పోరాడే వ్యక్తిని, నన్ను ఎందుకు ఓడగొడుతున్నారని చెప్పి గట్టిగా కృషి చేసి ఇద్దరం సుధారాణి 2001లో జిల్లా పరిషత్ చైర్మన్ గజెట్ ఆఫీసర్ కూడా రిజైన్ చేయటం, ఇద్దరం కలిసి భార్యాభర్తలు మరి యొక్క ప్రజాసేవలో గడుపుతూ ఉన్నాం. నాకు అనుకోకుండా మరి నా మీద నాకేం చెప్పకుండా నా కోసం మొత్తం కాన్స్టిట్యూన్సీ మొత్తం కూడా యునానిమస్గా రెజల్యూషన్ చేసి నారా చంద్రబాబు నాయుడు గారిని అడిగితే నాకు సీట్ ఇవ్వకోకుండా జవహర్ గారిని నా మీద మా పార్టీలో పోటీ చేయించారు. నాకు చెప్పలేదు, మా కాన్స్టిట్యూన్సీ ఎలరేషన్ బేస్ కూడా చెప్పలేదు, కనీసం సంప్రదింపులు లేకుండా ఆయన చేయటం జరిగింది. అయినా కానీ నేను జవహర్ విజయం కోసం కృషి చేశాను. ఆ తర్వాత జవహర్ ఓడిపోయి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడి నుంచో జగ్గయ్యపేట కాన్స్టిట్యూన్సీ నుంచి తీసుకొచ్చి నేను తిరువూరులో స్థానికంగా ఉన్నటువంటి మా స్నేహితులు, బంధువులు, హితులు, సన్నిహితులు అందరితోటి ఈసారి నేను తప్పనిసరిగా మళ్ళీ ప్రజాసేవ చేయాలి, నేను రిజైన్ చేసిందే ప్రజాసేవ కోసం అని చెప్పి వారిని అడిగినప్పుడు అందరూ కూడా నాకు హెల్ప్ చేశారు. కానీ దురదృష్టవశాత్తు ఆ జగ్గయ్యపేట అతన్ని ఇన్ఛార్జిగా పెట్టారు, ఎక్కడో నవాబ్పేటకు చెందినటువంటి వ్యక్తి. ఆయన ఎన్ఆర్ఐ అంట, మరి ఎందుకు పెట్టారో తెలియదు. ఆయన్ని 1 ఇయర్ కూడా ఆయన ప్రజలకి మరి ఏదో సర్వీస్ చేయటంలో విఫలమవుతున్నాడని మళ్ళీ కంప్లైంట్ చేశాం. కంప్లైంట్ చేసినా పట్టించుకోలేదు ఆయన, అసలు నాతో మాట్లాడటమే మానేశారు, అలా మమ్మల్ని ఇంటర్వ్యూ ఇవ్వటమే మానేశారు. నేను
చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి దాదాపు గేటు కాడ గంటన్నర సేపు వెయిట్ చేశారు, ఇంటర్వ్యూ లేదు. లోకేష్ బాబు గారిని చంద్రబాబు నాయుడు గారిని కలవటానికి ఒక 10 సార్లు 15 సార్లు వాళ్ళ పిఎల్ని పిఎస్ని అడిగారు, కానీ ఇంటర్వ్యూ ఇవ్వలేదు. అదేవిధంగా మరి మా లోకేష్ గారిని కూడా కలవటానికి ప్రయత్నం చేశాను, ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా వారు నాకు ఇంటర్వ్యూ ఇవ్వలేదు. నాకు చాలా ఆత్మగౌరవం దెబ్బతిన్నది. 30 ఏళ్ళు పార్టీకి సర్వీస్ చేస్తే కనీసం నాకు మాటా మందరింపు లేదు, హ్యూమన్ టచ్ లేదు, లేదు హక్కును చేర్చుకునేటటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు ఎప్పుడు కనపడ్డా కానీ ప్రేమగా మాట్లాడేటువంటి సందర్భం లేదు. ఆ సందర్భంలో ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు దగ్గరికి మనం అంతా వెళ్దామని లోకల్ లీడర్స్ మొత్తం కూడా అన్నారు. అన్కండిషనల్గా వచ్చి పార్టీలో జాయిన్ అయ్యాను. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే టాస్క్ అప్పచెప్తారు, ఏ బాధ్యత అప్పచెప్తారు, ఆయన్ని రెండోసారి ముఖ్యమంత్రి చేయటం కోసం నా శక్తి వంచన లేకుండా మేము ఇద్దరం కూడా దంపతులు కృషి చేస్తామని చెప్పి, తిరిగి రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారని చెప్పి, దానికి పరిణామాలే కృష్ణా జిల్లాతో స్టార్ట్ అవుతున్నాయని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను. శక్తి వంచన లేకుండా పార్టీ విజయానికి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి, వైఎస్ఆర్ పార్టీ విజయానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. ఏం లేదండి, ఆయన అన్కండిషనల్గానే మేము జాయిన్ అయ్యాం. ఆయన ఏ బాధ్యత తప్పు చెప్పినా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఆయన ఏ బాధ్యత తప్పు చెప్తారనేది నా యొక్క సామర్థ్యాన్ని బట్టి, నా యొక్క దీన్ని బట్టి, నా యొక్క పని విధానాన్ని బట్టి వారు నిర్ణయిస్తారు. వారికి కృతజ్ఞతాభావంతో నేను ఎప్పుడు ఉంటాను. అంటే నేను కమిట్మెంట్తో 30 ఏళ్ళు తెలుగుదేశం పార్టీకి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కష్టపడి పనిచేశాను. నేను 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నాను, కానీ 20 సంవత్సరాలు పార్టీ సేవకుడిగా పనిచేశాను. ఎన్ని కష్టాలు వచ్చినా పనిచేసి వివాదరహితుడిగా ఉన్నాను. నన్ను ఎవరు కూడా ఒక అవినీతి పరుడని కానీ ఒక చిన్న మచ్చ కానీ, మేము భార్యాభర్తలం జిల్లా పరిషత్ చైర్మన్ చేసిన, నేను 30 సంవత్సరాల ప్రజా జీవితంలో ఉన్నా, ఏనాడు కూడా అవినీతి మరక అనేది లేదు. నేను అట్లా వాటికి జోలికి వెళ్ళను, నాకు దేవుడు భయం ఉంది. నా ఆత్మసాక్షి ప్రిక్ చేస్తే నేను తప్పు చేస్తే పేద ప్రజలకు సేయాలనే లక్ష్యంతో వచ్చాను. ఆ లక్ష్యం ప్రజాప్రతినిధిగా చట్టసభల్లోకి వెళ్లాలనే ప్రయత్నం తప్ప వేరేదేమీ లేదు. ఆ విధంగాను మరి నేను గతంలో వెళ్ళలేకపోయాననే బాధ ఉంది. ఆ విధంగానే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో బాధ్యత తప్ప చెప్తే ఆ పూర్తి స్థాయిలో నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రజాసేవే పరమార్థం. తిరువూరు మా తాతల గడ్డ, మా పుట్టినిల్లు. మీ ఇద్దరం కూడా తిరువూరు గడ్డ మీద వచ్చినటువంటి దళిత వర్గాల్లో గెలిచినా ఓడిన దళిత వర్గాల్లో అక్కడ కాపురం ఉన్నటువంటి నాయకులే. 30 సంవత్సరాలుగా ఉన్నాం. ఎవరు కూడా ఏ పార్టీ వాళ్ళు, కమ్యూనిస్టులు కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, లేకుంటే వైఎస్ఆర్ పార్టీ కావచ్చు, ఇంకంటే తెలుగుదేశం వాళ్ళు కావచ్చు, ఎవరు కూడా నన్ను విమర్శించిన దాఖలాలు లేవు. ఎప్పుడు కూడా ఆయన చేతనైతే సహాయం చేస్తారు, లేకుంటే నిర్మోహంగా మాట్లాడతారనే విషయం తప్ప ఎప్పుడు కూడా నా మీద నిందలేసినటువంటి సందర్భం కూడా లేదు. ఈ యొక్క శేష జీవితం తిరువూరుకి అంకితం, జగన్మోహన్ రెడ్డి గారికి అంకితం. జగన్మోహన్ రెడ్డి గారు మరి నేను జీవితం ఉన్నంత వరకు మీ ఇద్దరం దంపతులు వైఎస్ఆర్ పార్టీ విజయానికి కృషి చేస్తాం, సిద్ధాంతాల అమలు కృషి చేస్తాం. మరి డైరెక్ట్గా నాకు నచ్చింది డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, ఆ స్కీమ్స్ నాకు చాలా బాగా నచ్చినాయి. అదేవిధంగా మా దళిత వర్గాల ఇంగ్లీష్ ఎడ్యుకేషన్, అదేవిధంగా మాకు సంబంధించినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమ నవరత్నాలు కూడా మా పేదలకు సంబంధించింది కాబట్టి, పేదలకి సేవ చేసేటట్టు జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి పనిచేయడానికి నన్ను ప్రేరేపించినటువంటిది, నా ఆత్మసాక్షిగా నన్ను ప్రేరేపించినటువంటి ఏ అయితే పేద ప్రజల సేవ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఆ జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి పనిచేయాలనే నిర్ణయానికి వచ్చి నేను రావటం జరిగింది. మేడం గారు టాక్ నా టాక్ అని కాదు, జగన్మోహన్ రెడ్డి గారు మాకే బాధ్యత తప్ప చెప్పినా మేడం గారు మేమిద్దరం వేరు కాదు. మేమిద్దరం కూడా కలిసి ప్రజాసేవ చేయాలని ఇద్దరం కలిసి రిజైన్ చేశాం. నేను గ్రూప్ 2 ఎక్సైజ్ చేయను, అంతకుముందు కోఆపరేటివ్ ఇన్స్పెక్టర్ పనిచేశాను. ఆమె గజిటెడ్ ఆఫీసర్ డైరెక్ట్ రిక్రూట్ ఏపీఎస్సీ వచ్చి
డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ని, గ్రూప్ టూఏ ఆఫీసర్ని, ఆమె గ్రూప్ వన్ డైరెక్టర్ గజిటెడ్ ఆఫీసర్. మేము రిజైన్ చేసి వచ్చింది ఎందుకు? ప్రజాసేవ కోసం. ప్రజాసేవకు చేయాలనేది ఇప్పుడు అవకాశం కల్పించి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ప్రేమతో ఆహ్వానించారు. ఆయన ఆ టచ్, హ్యూమన్ టచ్, ఆయన మానవత్వంతో మమ్మల్ని స్వీకరించినటువంటి. నేను ఆ పార్టీలో ఉన్నప్పుడు అనేక విధాల మరి విమర్శలు కూడా చేశాను. ఆయన్ని కూడా ఈరోజు నేను క్షమాపణ కోరా, దయచేసి పాలసీగా ఏదన్నా మిమ్మల్ని తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి కూడా అడిగా. అది ఆ విషయాల్లో తిరువూరు వైసీపీలో అందరూ మిమ్మల్ని ఆహ్వానించారు అన్నారు. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా రక్షణీత ఉన్నారు. ఆయన మీతో ఆయన కలిశారా, మాట్లాడారా? ఆయన ఈరోజు రాలేదు, ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టచ్ మాట్లాడారు? నాకు అది లేదండి. లోకల్గా మా లోకల్ బాడీ ఎన్నికలు ఆయన వల్లూరు పాలెంలో నాకు దొరకలేదు, టచ్లో లేరు. లోకల్గా ఉన్నటువంటి 4 మండల పార్టీ ప్రెసిడెంట్లు, మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ పార్టీ ప్రెసిడెంట్, అదేవిధంగా ఎలక్టెడ్ జడ్పీటీసీలు, ఎంపీపీలు, వీళ్ళందరూ కూడా నన్ను ప్రేమతో ఆహ్వానించారు. నాకు మంచి మిత్రుడు, అదేం లేదు, వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్, ఫ్యామిలీకి మిత్రుడు నేను. నన్ను అన్న అంటాడు ఆత్మీయంగా. సుధారాణి జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నప్పుడు ఆయన సర్పంచి వల్లూరుపాలెంలో, అప్పటి నుంచి కూడా మాకు రిలేషన్స్ ఉన్నాయి. అయితే ఈ మా నాకు అందుబాటులో రాలేదు, నాకు ఫోన్ నంబర్ కూడా బ్లాక్ చేసి ఉన్నట్టుంది. ట్రై చేసింది కానీ దొరకలేదు. కేశినేని నాని గారు వారు నాకులానే ఇష్టపడి వచ్చారు తెలుగుదేశం పార్టీని వీడి, తెలుగుదేశం పార్టీని వీడి ఆయన కూడా మరి ఇదిగా ఉన్నారు. మేము గత కేశినేని నాని గారు, నేను ఎమ్మెల్యే కొత్తలో ఒకే అపార్ట్మెంట్స్లో ఉండేవాళ్ళు. కేశినేని ట్రావెల్స్ గెస్ట్ హౌస్ మా అపార్ట్మెంట్లో ఉండేది, తాజ్ ఎంక్లేవ్ అని హైదరాబాద్లో లకడికాపూల్లో ఉండేవాళ్ళు. నాకు అక్కడ నేను 500 ఆర్లు ఉండేవాళ్ళు, ఆయన 303లో ఉండేవాళ్ళు. ఎప్పుడు రోజు 2 రోజులకు ఒకసారి ఆయన వచ్చినప్పుడల్లా కలుస్తూ ఉండేవాళ్ళు. అప్పటి నుంచి ఫ్రెండ్స్. అదృష్టవశాత్తు ఆయన మరి ఎంపీగా గత 10 ఏళ్ళుగా ఎంపీగా ఉంటాం, ఇద్దరం ఒకే పార్టీలో కలిసి పనిచేయటం, మంచి స్నేహితులు, మంచిగా ఆయన మేమిద్దరం మంచి పనులు చేయటానికి ఆయన చేసినటువంటి ఇది మంచి పనులు ఏంటంటే, మా తిరువూరు పేద ప్రజానీకానికి టాటా ట్రస్ట్ ద్వారా, స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా, టాటా ట్రస్ట్ ద్వారా అనేక సేవలు, టాయిలెట్స్ కట్టించారు, నేను వాడుకున్నాను తిరువూరు ప్రజానీకానికి. అదేవిధంగా అంగన్వాడీ సెంటర్స్ బాగు చేయించారు. అదేవిధంగా మరి ఆయన హెల్త్ ఇన్సూరెన్స్, ఆ రోజుల్లో డెంగ్యూ ఫీవర్ ఇవన్నీ అధికంగా ఉన్నప్పుడు పేద ప్రజానీకానికి ఆయన హెల్త్ ఇన్సూరెన్స్ చాలా ఉపయోగపడింది. ఆ విధంగా మేము మంచి మిత్రులు. ఆయన రాజకీయంగా ఈరోజు ఆయన తీసుకున్న నిర్ణయాన్ని కూడా చాలా ఆయన, మేము కూడా ఇన్స్పిరేషన్ పొందాను. నేను తప్ప ఇదంటలేదు నిర్ణయం. కామెంట్స్ చేసే నేతలు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఏమండి, ఇద్దరు ఎడ్యుకేటెడ్ గజిటెడ్ ఆఫీసర్స్ రిజైన్ చేసి పార్టీలోకి వస్తే మీరు ఇచ్చినటువంటి సత్కారం ఏంటి? మిమ్మల్ని మిమ్మల్ని పోటీ చేయించాం, మీరు ఓడిపోయారు, 3 సార్లు ఓడిపోయిన వాడికి సీట్ లేదు, అది లేదు, ఇది లేదు, సరే అవి వేరే విషయం. నేను సీటు కూడా అడగలేదండి. గౌరవం, ఆత్మగౌరవం నినాదంతో ఎన్టీ రామారావుతో వచ్చినటువంటి నేను ఆత్మగౌరవం దెబ్బతింటే అక్కడ ఉండదలుచుకోలేదు. ఆత్మగౌరవం దెబ్బతిన్నప్పుడు నేను ఒక దళిత కుటుంబంలో పుట్టి అంబేద్కర్ని బాగా చదివి, అదే రాజ్యాంగాన్ని చదివి, ఒక ప్రజాస్వామ్య విలువలు తెలిసినటువంటి వ్యక్తిగా, అక్కడ అంతర్గత ప్రజాస్వామ్యం లేదు, కనీసం మాట్లాడే హ్యూమన్ టచ్ కూడా లేదు, మానవత్వంతో పిలిచి మందలించి ఏం జరుగుతుందని కూడా అడిగే పరిస్థితి కూడా లేదు. అందుకనే నేను ఆ పార్టీని వీడి ప్రేమతో ఆహ్వానించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని గౌరవిస్తూ, వారు ఏ టాస్క్ అప్పచెప్పినా, ఏ పని అప్పచెప్పినా సిద్ధం చేయడానికి సిద్ధం, పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తాం. ఏమండి, పోటీ చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది, ఎందుకంటే నేను వచ్చిన మోటివ్ ఇది ఉంటుంది. కానీ వారు జగన్మోహన్ రెడ్డి గారు ఆశపట్టంలో తప్పు లేదండి, అక్కడ అంటే అక్కడ ప్రజాక్షేత్రంలో ఉండాలని ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నా యొక్క యాక్టివిటీస్ అన్ని కూడా చూసి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూసి చెప్పలేమండి. ఎందుకు చెప్ప, అట్లా ఇప్పుడే ఏం చెప్తూ, ఇప్పుడే ఏం చెప్పగలుగుతాం? నాకు పోటీ చేయాలని ఆశ ఉంది.
దాన్నేముంది, అలా ఆహ్వానించారు వచ్చాను. ఆ తర్వాత వారి నిర్ణయం ప్రకారం నేను పార్టీలో జీవితాంతం ప్రజలతో ఉండాలని. మా తిరువూరు, మా గడ్డ తిరువూరు, మా తాతల నుంచి ఇప్పటి వరకు మా తండ్రులు తిరువూరు, వీళ్ళ నాన్నలు కానీ దిగుమతి నాయకుల్ని ఎవరైతే ఉంటున్నారు, దిగుమతి నాయకులు వస్తూ ఉన్నారు కొంతమంది ఎక్కడెక్కడ నుంచో. మా తిరువూరుకి ఎప్పుడు ఎక్కడి నుంచో వస్తారు. నేను ఒక్కడే నేటివ్లో ఇంత లాంగ్ రన్ 30 ఏళ్ళు కాపురం ఉన్న వ్యక్తి నేను ఒక్కడనే. ప్రజలకంటే మా వాళ్ళంతా కూడా ఎస్టీ ఎస్టీ 100,000 మంది ఉన్నారు ఎస్సీ ఎస్టీలు మా కాన్స్టిట్యూ. వాళ్ళందరూ కనీసం వాళ్ళకి వాయిస్ ఇచ్చేవాళ్ళు లేరు. ఏదో ఆపద వస్తే నా దగ్గర కురికి వస్తారు, పరిగెత్తుకు వస్తారు. నేను అక్కడ ఉండకపోతే ఏంటంటే చాలా ఇబ్బంది అవుద్ది. అందుకనే అక్కడే ఉన్నాను ఈ 30 సంవత్సరాలు. అది